బయటకొస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లు నాయుడి లీలలు బయటపడుతున్నాయి. ఓ బ్యాంకుకు రీజనల్ డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానని ఓ ఉద్యోగి నుంచి 12 కోట్లు తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక నేరం మరో నేరానికి దారితీయడంతో కేసుని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో నూతన నాయుడిని 3 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. శిరోముండనం కేసులో ఇప్పటికే 7 గురిని అరెస్టు చేయగా 8 రోజుల తర్వాత నూతన్ నాయుడు అనూహ్యంగా కర్ణాటకలో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో పోలీసులకు లభించిన కీలక ఆధారం అతడి ఇంటిలోని సీసీ కెమెరా ఫుటేజ్. అందులో నూతన్ నాయుడి భార్య సహా 4 మహిళలు 3 పురుషులు కనిపిస్తారు. తాము చేస్తోంది తప్పని ఏమాత్రం విచక్షణ లేకుండా శ్రీకాంత్ కు శిరోముండనం చేయించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సంఘటన జరిగిన 12 గంటల్లోపే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. ఇందులో భాగస్థులైన 7 గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. జరిగిన సంఘటనపై దళిత సంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఘటన జరిగిన రోజు నూతన్ నాయుడు ఇంట్లో లేడు, కానీ సంఘటన జరిగిన తర్వాత నుంచి అతడి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు అతడు కర్ణాటకలో ఉడిపి రైల్వే స్టేషన్లో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. శిరోముండనం ఘటన ఆగస్టు 28న జరిగింది. ఆ సమయంలో సరిగ్గా నూతన్ నాయుడు తన భార్యకు 2 సార్లు సాధారణ కాల్, 1 సారి వీడియో కాల్ చేశాడు. తన ఇంట్లో ఈ తతంగమంతా జరుగుతోంది. వీడియో కాల్లో బాధితుడు శ్రీకాంత్ దుస్థితిని కల్లారా చూసినట్లు ఆధారాలు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్, పోలీసుల దర్యాప్తులో లభించిన కాల్ డేటా, బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం అన్నీ ఒకే సమయంలో జరిగినట్లు నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాతి రోజు పోలీసులు తాము సేకరించిన వీడియో ఫుటేజ్ మీడియాకు రిలీజ్ చేశారు. దాన్ని స్వయంగా చూసిన నూతన్ నాయుడు తన వారిని రక్షించుకునేందుకు అజ్ఞాతంలో ఉంటూనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక అందులో భాగంగా సరికొత్త అవతారాన్ని ఎత్తాడు. అరెస్ట్ అయిన భార్య, ఇతర సిబ్బందిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయానికి అతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ని అంటూ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పివి సుధాకర్ కు ఫోన్ చేశాడు. పలానా మహిళ మీ దగ్గరకు వస్తానని, 2 వారాల పాటు చికిత్స అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. ఇక అటు సింహాచలం డిస్పెన్సరీ వైద్యుడు వాసుదేవ్ డాక్టర్ సుజాతకు అలాగే ఫోన్ చేశాడు నూతన్ నాయుడు. నూతన్ తాను ఎవరికి ఫోన్ చేసినా అవతల వ్యక్తికి ట్రూ కాలర్లో పిఏ టు చీఫ్ సెక్రటరీ అని వచ్చేలా సెట్ చేసుకుని బురిడి కొట్టించాలని చూశాడు. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కు తన పేరు మీద ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లు తెలియడంతో సిపికి అతడు నేరుగా ఫిర్యాదు చేశారు. అటు వైద్యులు కూడా అనుమానం వచ్చి సిపి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ నెంబర్ను ట్రేస్ చేయడంతో నూతన్ నాయుడే ఇదంతా చేయించినట్లు తేలింది. సమాచారాన్ని కర్ణాటక పోలీసులకు చెప్పడంతో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ బ్యాంకులో రీజనల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తామని నూకరాజు అనే వ్యక్తి వద్ద 12 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితుడు విశాఖ మహారాణిపేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. కస్టడీ కోసం పోలీసుల పిటిషన్ను విచారించిన కోర్టు 2 రోజులు అనుమతిచ్చింది. పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇవాటి నుంచి 3 రోజుల పాటు నూతన్ నాయుడిని విచారించనున్నారు. నూతన్ నాయుడు అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా వైజాగ్ ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, రోజా, ఏదైతే విశాఖపట్నం ఎందుకు శ్రీకాంత్ శిరోముండనం కేసు ఉన్నదో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే నూతన్ నాయుడుతో పాటు అతని భార్య పునతిప్రియ, అలాగే మరో 6 మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నూతన్ నాయుడిని కస్టడీలో తీసుకొని విచారించేందుకు నిన్న కోర్టు అనుమతిచ్చింది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు
అతను విచారించేందుకు విశాఖ పోలీసులు సెంట్రల్ జైలు నుంచి ఈరోజు ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో బెందుర్తి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రస్తుతానికి ఏసీపీ నేతృత్వంలో అయితే మాత్రం విచారణ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి గత ఇంతకు ముందే ఏదైతే నూతన్ నాయుడు భార్య ఉన్నారో మధుప్రియతో పాటు మరో ఇద్దరిని కోర్టు అనుమతితో 3 రోజుల పాటు విచారించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నూతన్ నాయుడు ఎప్పుడైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా నూతన్ నాయుడు బాధితులు ఒక్కొక్కరుగా పోలీసుల ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నూతన్ నాయుడు గతంలో 2016లో రీజనల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తికి దగ్గర నుంచి 12 కోట్లు రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదు అయితే నెల 2 టౌన్ మహారాణిపేట పోలీసులో ఫిర్యాదు అందింది. దానికి సంబంధించి మరోవైపు ఫిర్యాదుకి సంబంధించి కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఏదైతే శిరోముండనం కేసు ఉందో అలాగే పివీ రమేష్ మరిసైడ్ ఐఏఎస్ అధికారి పేర్లు చెప్పి ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇతను ఫోన్ నెంబర్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా కొంతమందిని ప్రలోభాలకు గురి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈ వాళ్ళ నుంచి 3 రోజులు విచారించే నేపథ్యంలో ఈ తరహా అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి విచారణ జరిపే అవకాశాలు అయితే స్పష్టం కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఈ నూతన్ నాయుడికి సంబంధించి గతంలో చేసిన అక్రమాలు కానీ అలాగే ఇటీవల ఈ ఫోన్ నెంబర్ మార్చి చేసిన అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే పరిస్థితులు అయితే మాత్రం విశాఖ పోలీసులు ఉన్నట్లే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నూతన్ నాయుడు ఈ శిరోముండనం కేసు ద్వారా బయటపడిన తర్వాతే ఈ భగవతులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు రోజా. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.